हेलो फ्रेंड्स अंदर की नमस्कार। ई रोजु मन रेसिपी किनोवा तोटी दोसे एला चेयालो चूपिस्तान मीकु। ई किनोवा लो फाइबर चाला एक्कुवगा उंटुंदी, शुगर उन्न वाळ्ळकी इदी चाला मंचिदी, मंची न्यूट्रिशन फुड कूडा इदी, कोलेस्ट्रॉल नी कूडा तग्गिस्तुंदी। मुंदुगा मनं ओक बौल तीसुकोनी ओक कप्पु किनोवानि याड चेसुकोवाली, ओक कप्पु ब्राउन राइस नी तीसुकोवाली, अदे विधंगा सगं कप्पु మినపప్పును కూడా తీసుకోవాలి, ఒక టీ స్పూన్ మెంతుల్ని తీసుకోవాలి। టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి చాలా వ్యత్యాసం ఉంటుందండి, అది మీరు గమనించుకోవాలి। తర్వాత నేను నీళ్ళని తీసుకొని నీళ్ళని ఈ విధంగా పోసుకొని బాగా కడుక్కోవాలి, 2 నుంచి 3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి। కడిగి మనం కనీసం 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి వీటిని। నానబెట్టుకున్నాక మనం రుబ్బుకునే ఒక 30 నిమిషాల ముందు అర కప్పు అటుకుల్ని తీసుకొని ఇవి కూడా నాననివ్వాలి। నేను రైస్ కప్పునే వాడుకుంటున్నాను, రైస్ కప్ అయితే అందరికీ అవైలబుల్ లో ఉంటుంది మెజర్మెంట్ చేసుకోవడానికి, అందుకని రైస్ కప్పునే యూస్ చేస్తున్నాను। తర్వాత ఒక మిక్సీ జార్ ని తీసుకొని ఈ విధంగా మొత్తం దాంట్లో వేసేసుకొని మనం దోశ పిండి ఎలాగా పట్టుకుంటామో అదే విధంగా మెత్తగా రుబ్బుకోవాలి। ఈ విధంగా ఫైన్ గా రుబ్బుకున్నాక దీన్ని మనం ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి। బౌల్ లోకి తీసుకున్నాక ఒక స్పూన్ salt ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా బాగా మొత్తం salt కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక ఓవర్ నైట్ ఒక రాత్రంతా మనం అంటే 12 నుంచి 13 గంటల సేపు మనం ఫర్మెంటేషన్ కోసం వదిలిపెట్టాలి। తర్వాత మనం ఈ రోజు ఎంత వరకు అయితే కావాలో అంత ఒక చిన్న బౌల్ లో తీసుకొని మీకు దోశ కన్సిస్టెన్సీ ఉంది మాకు ఓకే అనుకుంటే ఓకే, లేదు కొంచెం గట్టిగా ఉంది అంటే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని చూసి నీళ్ళని యాడ్ చేసుకోండి। ఇలా కలుపుకున్నాక ఒక ఐరన్ పాన్ మీద ఒక డ్రాప్ ఆయిల్ ని వేసి నేను ఆనియన్ తోటి రబ్ చేస్తున్నాను। ఈ విధంగా ఆనియన్ తో రబ్ చేస్తే మనకు దోశ చాలా ఈజీగా వచ్చేస్తుంది। తర్వాత ఒక గరిట దోశ బ్యాటర్ ని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను। తర్వాత కొద్దిగా ఆయిల్ ని కూడా వేసుకున్నాను, చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో। ఇంతేనండి కినోవా దోశ రెడీ అయిపోయింది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।